గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు శ్రీధర్. ఈరోజు 15 మే 5. ఇదివరకు మనం ముందు ఎపిసోడ్లో మనం బ్యాంబో స్టిక్స్ ఏంటి, బ్యాంబో స్టిక్స్ ఎన్ని రకాలు, అది ఏ విధంగా మనం పర్చేస్ చేయాలి, ఎక్కడ పర్చేస్ చేయాలి, దాని గురించి మనం వివరంగా మాట్లాడుకున్నాం. అదే రకంగా మనం ఇప్పుడు మనం హబ్ కోసం కూడా మనం ఇదివరకు మనం చెప్ప హబ్ ఏ విధంగా సెర్చ్ చేయాలి ఏంటి అనేది మీకు వివరంగా చెప్పాను. అలాగే హబ్ కొనేటప్పుడు కూడా చాలామంది హబ్ ఒక 1 టన్ మనం మాల్ తీసిన తర్వాత అందులో హబ్ అనేది కొన్ని రిపేర్స్ అనేది వస్తుంటాయి. అంటే హబ్ రాకెట్ అనేది సెట్ చేయకపోవడం వల్ల మనకు అందులో హెయిర్ బబుల్స్ రావటం, లేకపోతే మన ఈ యొక్క బ్యాంబో స్టిక్ అనేది సరిగ్గా వెళ్ళకుండా మధ్యలో ఉండిపోవటం, ఇలా చాలా ప్రాబ్లమ్స్. హబ్ అనేది ఏదైనా దాంట్లో మనం రాకెట్ పెట్టేటప్పుడు అందులో ఏదైనా హెయిర్ ఉంటే మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. అలా టైంలో మనం హబ్ అనేది చేంజ్ చేయవలసి ఉంది. హబ్ అనేది చేంజ్ చేయటం చేసినట్టయితే మనకు ఈ అగరబత్తి అనేది తయారు చేయడం చాలా ఈజీ. ఎందుకంటే హబ్లు ఏ మాత్రం హెయిర్ బబుల్ అయినా అది ఉండిపోతుంది, హెయిర్ అనేది కొద్దిగా ఉండిపోయి అది వస్తుంది, స్టిక్ అనేది వస్తుంది, కానీ చిన్న కట్ అయ్యి వస్తుంటుంది. దీనివల్ల చాలా నష్టం మనం ఫేస్ చేయవలసింది. మళ్ళీ అది సెట్ చేసి మళ్ళీ అది చేయడం అది చాలా టైం మినిమం ఒక 10 కేజీలు చేయడానికే మనకు 6-7 గంటలు పడిపోతుంది. అలాంటి టైంలో మనం ఏంటంటే మసలు షుడ్గా మనం ఈ హబ్ అనేది చేంజ్ చేయవలసి వస్తుంది. ఈ హబ్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఎందుకంటే మనం హబ్ అనేది లేకపోతే మనం ఏంటంటే ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ఎక్కడ అనేది ఉందో చాలా ఇండియా మార్ట్లో ఉంటాయి. ఇండియా మార్ట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, మనం ఆర్డర్ ఇస్తాం మాకు కావాలని వాళ్ళు పంపించడం. అలా కాకుండా ఈ మనం తెలుసుకొని ఒకసారి నాకు ఇలాంటిది కావాలి అనే అడిగితే ఏమనుకో మనం ఖచ్చితంగా అదే రకంగా మనం పంపి అది లేకపోతే ఇంకో దగ్గర పర్చేజ్ చేసుకుంటాం. కానీ మనం పర్చేజ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మంచి హబ్ ఉంటే ఆ రాకెట్ కూడా మనం పెట్టడానికి అది చేయడానికి వీలు, లేకపోతే అది మెజర్మెంట్లో చాలా తేడా వస్తుంది. మెజర్మెంట్ తేడా వచ్చినట్లయితే ఈ రాకెట్ అని మనకు వెళ్దాం, దానివల్ల మళ్ళీ దాన్ని మనం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవడం మనకు అంత అవసరం లేదు. కానీ మనం చేసేటప్పుడు కూడా అదే కాకుండా ఈ హబ్ అనేది సెట్ చేసేటప్పుడు ఆ థ్రెడ్డింగ్ అనేది పోవటం కూడా జరుగుతుంది. అది ఒరిజినల్ అయితే అది ఎప్పుడు కూడా పడుతుంది, అదే డూప్లికేట్ అయితే ఈజీగా ఆ థ్రెడ్డింగ్ పోతే మళ్ళీ దాని పెద్ద మినిమమ్ అది కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అది మనం చెప్పుకున్న వెళ్తాం అండి. ఒకటి మీకు 2 రకాల చూపిస్తున్న హబ్స్ ఉన్నాయి, ఒకటి డూప్లికేట్, ఒకటి ఒరిజినల్. ఒకటి అది మనమే తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా ఏ యొక్క మీకు ఇంటర్నెట్లో కూడా దీంట్లో యూట్యూబ్లో కూడా మీకు ఎక్కడ కూడా చెప్పలేదు. సెర్చ్ చేశాను, చూశాను కాబట్టి మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందులో కూడా మీకు అంత వివరంగా ఎక్కడ కూడా ఏదంటే ఈ యొక్క చార్కోల్ కోసం కానీ ఈ దీనికోసం చెప్పాను, హబ్ కోసం మీకు ఎక్కడ చెప్పలేదు. మీకు ఇప్పుడు చూపిస్తాను అది డూప్లికేట్ అనేది ఒరిజినల్ ఏరియా అని చూపిస్తాను మీకు. ఇది చూడండి, ఇది స్టెయిన్లెస్ స్టీల్. చూడండి బాగా మీకు, ఇది స్టెయిన్లెస్ స్టీల్. ఇది స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఇది వర్క్ అవుతుంది, కానీ ఇందులో ఉన్న మెజర్మెంట్స్ చాలా తేడా వస్తాయండి. ఎందుకంటే ఇది ఒక ఇందులో రాకెట్ పెట్టడానికి కానీ, ఎందుకు నేను ఈరోజు ఇందులో రాకెట్ సెర్చ్ చేసాను చూడండి, ఈ రాకెట్ అనేది లోనికి వెళ్ళట్లేదు, దాన్ని అడ్జస్ట్ చేసి మళ్ళీ నేను దీన్ని పెట్టడం జరిగింది. ఇది వర్కింగ్ వస్తుంది కానీ అది లాంగ్ టైం అనేది మనకు రాదు. అందుకే చెప్తాను ఇది స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్న దానికన్నా సిల్వర్ తీసుకున్నదైతే ఇది లాంగ్ లాస్టింగ్ వస్తుంది, సేమ్ కాస్ట్ ఉంటుంది మనకి. ఇది కూడా మినిమం అనేది 1800 నుంచి 2000 వరకు ఈ కాస్ట్ అనేది ఉంటుందండి. ఈ యాప్ కాస్టే ఉంది. రాకెట్ అనేది తర్వాత దానికోసం తర్వాత మాట్లాడుకున్నా. యాప్ కాస్ట్ కూడా నేను 1800 1500 దాంట్లో అయితే కొన్ని ఇండియన్ మాటలు చూసినట్టే 12 13 కూడా కాస్ట్ ఉంది. ఇది డూప్లికేట్ అండి, ఎప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఎక్కువ ఉంటే మీరు తీసుకోవాలనుకుంటే నేను ఒకటే చెప్తాను, సిల్వర్ ఇచ్చుకోండి. ఇది సిల్వర్, ఇది సిల్వర్ కోటింగ్. చూడండి సిల్వర్ కోటింగ్ అది, ఇది సిల్వర్. దీంట్లో యొక్క మెజర్మెంట్స్ కానీ దీంట్లో ఉన్న ఫినిషింగ్ టచ్ కానీ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఏ రకమైన రాకెట్ కానీ మనం పెట్టినా కూడా ఈజీగా మనం ఉంటుంది. అదే కూడా దీని యొక్క లాంగ్ లాస్టింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ఇబ్బందులు కానీ ఏటివి కూడా ఉండదు. చూడండి మీకు 2 చూపిస్తాను, మీకే మీకు తేడా కనిపిస్తుంది. చూడండి ఇది స్టెయిన్లెస్ స్టీల్, ఇది అల్యూమినియంతో తయారు చేసింది. దీని యొక్క ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్. మీకోసం ఇది నేను పర్చేజ్ చేసి ఈ అన్బాక్సింగ్లను చూపిస్తాను. చూడండి దీని యొక్క ఫినిషింగ్, దీని యొక్క ఫినిషింగ్ ఎంత ఉంటుంది అనేది. ఈ థ్రెడ్డింగ్ అనేది ఈజీగా పోతుంది, ఇది ఇది అంత వేగంగా ఇది థ్రెడ్డింగ్ పోతుంది, లాంగ్ లాస్ట్ ఉంటుంది, చాలా మంచిది. మీరు ఎప్పుడైనా పర్చేజ్ చేసి నాకు సిల్వర్ది ఇవ్వండి, సిల్వర్ది అయితే ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఎప్పుడు కూడా తీసుకోకండి. ఈ సిల్వర్ తీసుకుంటే ఇది మనం ఈజీగా
మనం లాంగ్ లాస్ట్ వస్తుంది, మనం పెట్టు పెట్టు పెట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ మనకు 6 మంత్స్ ఒకటి మార్చుకొని మళ్ళీ దీన్ని చేసుకుంటే దీని యొక్క మనం కాస్ట్ ఎక్కువ అవుతుంది, మనకు వచ్చే లాభం కన్నా దీని మీద మదుపు ఎక్కువ అయిపోతుంటాం. కనుక మీరు ఎప్పుడు తీసుకునేదైతే మనం స్టీల్ కన్నా ఈ అల్యూమినియందే తీసుకొని చూడండి ఎలా ఉంది. ఇది జస్ట్ అల్యూమినియం. ఎప్పుడే మీకు తెలియకపోయినట్లయితే అక్కడ ఫోన్ చేయండి, మాకు ఒకసారి వీడియో చూపించండి అని చూపించి ఇది సేమ్ పర్చేస్ చూడండి. అదే కాకుండా మీరు రెగ్యులర్గా ఎక్కడ పర్చేస్ చేస్తారో అక్కడ వాళ్ళ దగ్గర తీసుకోవడం కొద్దిగా మేక, ఎందుకంటే మనం ఎప్పుడు అడిగినైనా సరే ఎలాంటిది ఇచ్చారు ఏంటండి అని మనం అడగవచ్చు. అదే మనం ఎక్కడి నుంచో కొత్తగా మనం పర్చేస్ చేసాం అనుకోండి వాళ్ళు మనం అడగలేము, ఎందుకంటే పోతే పోనీ తర్వాత అని అంటే. కొంతమంది ఏంటంటే మన బిజినెస్ అనేది లాంగ్ టర్మ్ అనేది పాటించడానికి మంచిది ఇస్తారు చెప్తారు కూడా కొంతమంది, ఇది డూప్లికేట్ ఉంది ఒరిజినల్ ఉంది మీరు ఎలా చేస్తారు ఇది కూడా సేమ్ వస్తుంది కానీ మేము అంత గ్యారంటీ ఇవ్వలేము, ఇదైతే ఉంటుంది మీకు కొద్ది కాస్ట్ ఎక్కువ అని చెప్తారు. కానీ ఎంత కాస్ట్ అయినా ఇది మినిమమ్ 1200 నుంచి 1500 లోపే ఉంటుందని, ఇది మంచిది అల్యూమినియం ఉన్నది చూడండి చాలా బెస్ట్. ఇది కూడా హ్యాంగ్ స్టాండ్ చాలా కంపెనీస్ ఉన్నాయి, అందులో మీ మంచి కంపెనీ తీసుకోండి కదా అల్యూమినియం తీసుకొని మంచి తీసుకోండి చూడండి. హబ్ ఇందులో హబ్లో కూడా మీరు ఇది ఒక మోడల్ చూపిస్తున్నాను, ఇందులో నట్ టైప్ కూడా ఉంటుందండి, ఇందులో ఇది నట్ టైప్, ఇది థర్టీన్ కట్ చేస్తుంది నట్ టైప్ కూడా ఉంటుంది, అలాంటిది కూడా తీసుకోవచ్చు. అది కంపెనీ వైజ్గా మారుతూ ఉంటుందండి. ఇంకా చైనా అయితే ఇదే ఫినిషింగ్ ఇదే అన్నమాట. మిగతా కంపెనీస్ ఉన్నాయి అది థ్రెడ్డింగ్ టైప్లో వస్తుంది, అది కూడా డిఫరెంట్ టైప్ అండి. ఇది చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా పర్చేజ్ చేసినప్పుడు చూసుకొని మీరు పర్చేజ్ చేయండి, లేదంటే మీకు తెలిసిన రెగ్యులర్గా పర్చేసిన వాళ్ళ దగ్గర పర్చేజ్ చేసినట్లయితే మీకు ఎటువంటిది కూడా లాస్ ఉండదు. మీరు పెట్టిన మధ్య తర్వాత రానని మీరు పెట్టుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే మీకు హెయిర్ బౌల్స్ ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ ఫేస్ చేయకుండా. మీకోసం నేను మీకు ఈ ఫినిషింగ్ అనేది ఇస్తున్నానండి చూడండి. ఈ రకమైన అల్యూమినియం ఫినిషింగ్తో ఉంటేనే మీరు పర్చేజ్ చేయండి. ఓకే, నా వీడియోస్ చూడాలంటే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ ఇవ్వండి. దీనికంటే మంచి వీడియోస్ మీకు చూపిస్తాను. ఈ అగరబత్తి తయారు చేసిన బిజినెస్ వాళ్ళ కోసం మంచి ఐడియాస్ కానీ, నా యొక్క ఫర్దర్గా ఎటువంటి మీకు ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయండి, నా వాట్సాప్ నెంబర్ మీకు పంపిస్తాను. ఆ నెంబర్కి మీ ఎటువంటి డౌట్స్ ఉన్నా పంపిస్తే నేను మంచి వీడియోస్ మీకు చేసి మీకు పంపిస్తాను. అదే ఎటువంటి డౌట్ ఉన్నా నాకు అడగండి, నేను వచ్చి ఓన్గా మీ ఇంటికి వచ్చి నేను ఆ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ కూడా చేస్తాను. అదే కాకుండా ఏ టెక్నీషియన్ వచ్చి కూడా మీకు ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాను. ఆ టెక్నీషియన్ రావాలంటే మినిమం 2500 లేదా 4000 కూడా మీకు ఎంతో విత్ఇన్ ట్రావెలింగ్తో మీకు పే చేయవలసి ఉంది, అలాంటిది నేను వచ్చి ఫ్రీగా మీకు చేస్తాను. నా సబ్స్క్రైబ్ కావండి, ఒక లైక్ ఇవ్వండి, మీకు బెస్ట్ వీడియోస్ చేసి మీకు చూపిస్తాను. ఎనీ డౌట్ ఉందని అడగండి. గుడ్ నైట్ అండి, నమస్తే, బాయ్.